పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ సెప్టెంబర్ 16వ తారీఖు 2023వ సంవత్సరం ఈనాటి దివ్య బలి పూజ పఠనాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పఠనము పునీత పౌలు తిమోతికి రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం వరకు, లూకా సువార్త 6వ అధ్యాయము 43వ వచనం నుండి 49వ వచనం వరకు, మంచి చెట్టు చెడు పండ్లను, చెడు చెట్టు మంచి పండ్లను ఇయ్యజాలదు. పండును బట్టి ఏ ప్రతి వృక్షము గుర్తింపబడును. ముండ్ల పొదల నుండి అత్తి పండ్లు లభింపవు, కొరింద పొదల నుండి ద్రాక్ష పళ్ళు లభింపవు. సజ్జనుడు తన హృదయము సత్కోశ్యము నుండి సద్వస్తులను తెచ్చును. ఏలైనా హృదయ పరిపూర్ణత నుండి నోటి మాట వెలువడును. నేను చెప్పినట్లు చేయక ప్రభు ప్రభు అని నన్ను ఊరుక పిలుచుచున్నారేలా, నా యుద్ధకు వచ్చి నా బోధలను ఆలకించి ఆ విధముగా ఆచరించువాడు ఎవరిని పోలి ఉండునో మీకు వివరించేదను. వాడు లోతుగా త్రవ్వి రాతి మీద పునాది వేసి ఇల్లు కట్టుకొనిన వారిని పోలి ఉండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటిని గట్టిగా కొట్టినను, అది గట్టిగా కట్టబడి ఉండుటచే చెక్కు చెదరలేదు. నా బోధలను విని ఆచరింపని వాడు పునాది వేయక నేలపై కట్టబడిన వారిని పోలి ఉన్నాడు. వరద వచ్చి ప్రవాహము గట్టిగా ఆ ఇంటిని కొట్టినప్పుడు అది కూలిపోవును. ఆ నాశము ఎంత దుర్భరం! ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషంలో క్రీస్తు ప్రభు వాక్యాన్ని ఆలకించి వాక్యానుసారం జీవించువాడు రాతి మీద ఇల్లు కట్టువాణిని పోలి ఉన్నాడు అని ప్రభు పలుకుచూ ఉన్నాడు. నేటి సమాజంలో క్రైస్తవులు వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నారు, కానీ వాక్యానుసారం జీవించలేకపోతూ ఉన్నారు. కారణమేమనగా వారి విశ్వాసం పునాది బలంగా లేకపోవడమే. మనం పెదవులతో ప్రభు ప్రభు అనే బిడ్డల వలె కాకుండా హృదయాంతరాళము నుండి ప్రభుని పిలుస్తూ వాక్యానుసారం జీవించాలి. పనికిరాని చెట్ల నుండి మంచి ఫలాలు కాయడం ఎంత దుస్సాధ్యము, చెడ్డ వ్యక్తి నుండి మంచి కార్యాలు జరగటం కూడా అంతే అసాధ్యం. ఎవరి హృదయము మంచితో నిండి ఉంటుందో వారి జీవితం కూడా మంచితో నిండి ఉంటుంది. వినయం మనిషికి మణిహారం లాంటిది. దైవవాక్కు విని దైవ నామస్తుతి చేయడం విశ్వాసానికి సరిపోదు. దేవుడు మనుషుడై ఏం కోరుచున్నారో మనం దాన్ని తూచా తప్పకుండా చేయాలి. అప్పుడు వారి విశ్వాసం స్థిరంగా రాతి పునాదిపై ఇల్లు కట్టబడినంత దృఢంగా ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క సువిశేష పట్టణాలు మనకేం నేర్పిస్తూ ఉన్నాయంటే, ఈ పట్టణాల ద్వారా యేసు ప్రభు మన నోటి నుండి వెలువడే మాటలపై శ్రద్ధగా ఉండమని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎలైనా హృదయ పరిపూర్ణత నుండి నోటి మాట వెలువడును అని ప్రభు వివరిస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి మాట్లాడే విధానం బట్టి వారి హృదయంలో ఏముందో సూటిగా చెప్పవచ్చును. మనం వాడే పదాలు మనం ఎవరో చెబుతాయి. అయితే కొన్నిసార్లు మనం మన మాటలకు తక్కువ శ్రద్ధ చూపుతాం. కొన్నిసార్లు మనం సరిగ్గా ఆలోచించకుండా మాట్లాడుతుంటాం, కానీ మన పదాలు శక్తిని కలిగి ఉంటాయి. అవి మన ఆలోచనలను భావాలను వ్యక్తీకరించడానికి మనకు ఉన్న భయాలకు, మన ఆలోచనలకు, ప్రణాళికలకు స్వరం ఇవ్వడానికి, దేవుని ఏతులను ఆశీర్వదించడానికి వీలు కల్పిస్తాయి. దురదృష్టవశాత్తు మన మాటల ద్వారా మన మిత్రులను అడ్డంకులను పెంచవచ్చు, మన పొరుగువానికి హాని చేయవచ్చు, ఇతరుల నాశనం చేయవచ్చు. మన మాటలతో
మన సోదరులను చంపవచ్చు. ఎందుకంటే మాటలు కత్తి కంటి పదునైనవి. ఈ రోజుల్లో ముఖ్యంగా డిజిటల్ ప్రపంచంలో మన మాటలు పదాలు వేగంగా ప్రయాణిస్తూ ఉన్నాయి. చాలా వరకు తప్పుడు వార్తలను అందచేయడానికి వక్రీకరించిన ఆలోచనలను ప్రచారం చేయడానికి సామూహిక మాధ్యమాలు ఉపయోగపడుతూ ఉన్నాయి. ఒక్క క్షణం మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మనం ఏ రకమైన పదాలను ఉపయోగిస్తాం? శ్రద్ధ, గౌరవం, అవగాహన, సామీప్యత, కరుణను వ్యక్తపరిచే పదాలన, లేదా ఇతరులను ఎదుట మంచిగా కనిపించాలనే లక్ష్యంతో వాడే పదాలన? మనం ఇతరులతో మృదువుగా మాట్లాడతామా, లేదా విషయాన్ని వ్యాప్తి చేయడం ద్వారా ప్రపంచాన్ని కలుషితం చేస్తామా? మన మాటలు శుద్ధి చేసుకోవడానికి సహాయం చేయమని మన మరి తల్లి మధ్యత్వ ద్వారా దేవుని ప్రార్థించుదాం. ప్రియదయగలిగిన దేవా, ఈనాడు మా యొక్క మాటలను శుద్ధి చేయమని వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నారు. ఎల్లప్పుడూ కూడా మంచి చెట్టు మంచి పండ్లను కాయినట్లు మేము కూడా మంచి వ్యక్తులుగా మమ్ము తీర్చిదిద్దామని అడిగి వేడుకుంటూ ఉన్నాం. మాలో ఉన్నటువంటి దురాలోచనలు, దుష్ట ప్రవర్తన, ఇతరులను బాధపెట్టే ప్రవర్తన మా నుంచి తీసివేయమని, మాకు నిర్మల హృదయాన్ని దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభువా, మా యొక్క ప్రార్థనలో డాంబికం లేకుండా యథార్థ జీవితాన్ని జీవిస్తూ మీకు నచ్చిన బిడ్డలుగా జీవించే భాగ్యం దయచేయమని, నీతిమంతుల కోవలు మమ్మల్ని కూడా నిలుపమని ఈ ప్రార్థన మన ఆదుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున.